या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता अंटू निष्ठा गरिष्ठुलैन ऋत्विजुलु चंडीमातनु कोलुस्तुंटे राजन्न सिरिसिल्ल जिल्ला लिंगन्नपेट वेद मंत्रोच्चारणलतो मुरिसिपोतोंदि। साधारणंगा गणपति होमं आयुष्य होमं मृत्युंजय होमालनु ओक दैवान्नि उद्देशिंचि चेस्ते चंडी यागं मात्रं महाकाली महालक्ष्मी महासरस्वती ముగ్గురమ్మలను కలిపి పూజిస్తారు। ఇలా చేస్తే చండీమాత దయ వల్ల సకల కష్టాలు తొలగిపోయి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పెద్దలు చెబుతారు। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేటలో శతచండీ యాగం ఘనంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమంలో 21వ తేదీ వరకు 5 రోజుల పాటు కొనసాగనుంది। మొదటి రోజు ఉదయం గురుదేవ ప్రార్థన మొదలైన శతచండీ హోమంలో గణపతి పూజ పుణ్యాహవచనం గోపూజను నిర్వహించి చండీ పారాయణాన్ని ప్రారంభించారు। 18 19వ తేదీల్లో సుహాసిని కన్యక పూజ విశేష హోమాలు సామూహిక కుంకుమార్చన ప్రముఖులతో ప్రవచన కార్యక్రమాలు చేపట్టనున్నారు। 20వ తేదీన సాయంత్రం జగద్గురువుల వారి పాదుకల ఊరేగింపు పాదుకా పూజ మహామంగళ హారతి 21న చండీ తర్పణం మహాపూర్ణాహుతి అఖండ శ్రీరామనామ మహామంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు। నేటి నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయన్నారు। హరిహర దేవాలయ నిర్వాహకులు రామశర్మ శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి 70వ జన్మదినోత్సవం సందర్భంగా సప్తితి మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు। శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రియ శిష్యుడు విదుశేఖర భారతీ స్వామి వారి సంపూర్ణ కరుణా కటాక్షాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి సేవలు తరించాలని పిలుపునిచ్చారు। శ్రీ శృంగేరి జగద్గురు అయినటువంటి భారతీ తీర్థ స్వామివారు మరియు విదుశేఖర స్వామివారి యొక్క శుభ సంకల్పంతో వారి యొక్క జన్మదినం 70వ జన్మదినం సందర్భంగా లోక కళ్యాణార్థం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయినటువంటి ఆ జగన్మాత యొక్క అవతారమైనటువంటి ఒక చండీ యాగాన్ని లింగనపేట గ్రామంలో భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమము నిర్వహించబడుతుంది। ప్రధాన ఘట్టం ఏందంటే జగత్సర్వం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రాధీనంతు బ్రాహ్మణాధీనం ఈ జగత్తంతా ఎవరి మీద ఆధారపడిందంటే సాక్షాత్తు భగవంతుడనేటువంటి ఒక పేరు మీద ఆధారపడుతుంది।